కామారెడ్డి జిల్లా రాజ్పేట్ మండల కేంద్రంలో అయోధ్య సేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. 50 kg లడ్డు కూడా ఇచ్చినాం. అది మా యూత్ తరపుకి మన డ్రా ఇట్లా ఏం లేదు. అది ఊళ్ళోనే మనం పనిచేస్తాం. అది గ్రామ ప్రజల గురించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ రాజంపేట మండల్ విలేజ్ రాజంపేట్. మేము ఇక్కడ భారీ బడ్జెట్తో వినాయకరం చేయడం జరిగింది. గూడిపేట నుండి ఇక్కడ అయోధ్య సేన ఆధ్వర్యంలో 9 రోజులు నవరాత్రి గణేష్ చతుర్థి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే భారీ బడ్జెట్తోని లడ్డు కూడా వేయించడం జరిగింది, 51 kg. అలాగే ఊరు కోసం కూడా కొంచెం సేవ చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం ఆయన ఈ గరక పూజ అవి ఇవి చేస్తున్నాం. అలాగే చోడగణపతి కూడా చాలా ఘనంగా జరుపుతున్నాం పూజలు. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పచ్చి పంతులు కూడా చాలా మాకు సహకరిస్తుండ్రు. అలాగే ఊర్లో గ్రామస్తుల కోసం కూడా మంచిగా చేస్తున్నాం. అలాగే ఒక 4-5 డేస్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం. ఇది మేము చేయాల్సిన అనుకున్నాం. రాజంపేట మండలంలో అలాగే అందరూ పశువులు అలాగే పేదవాళ్ళు పాడి పంటలు అందరూ మంచి ఉండాలని చెప్పి ఇట్లా భారీ బడ్జెట్తో గణపతి ఇవ్వడం జరిగింది. అలాగే భారీ బడ్జెట్ కూడా ఖర్చు పెడుతున్నాం. ఊళ్ళో అందరికీ మంచి కలిగించాలని కోరుతూ ఇంత అర్థం చదువు.